నమస్తే యాక్ న్యూస్ కు స్వాగతం. నేను మాలామణ్యం. ముందుగా హెడ్లైన్స్. నగరంలో ఘనంగా మాజీ ప్రధాని పివి జయంతి, ఉపరాష్ట్రపతి వెంకయ్య నివాళి. విశాఖను హరిత నగరంగా తీర్చిదిద్దుతాం, మంత్రి ముత్తంశెట్టి వెల్లడి. కర్ఫ్యూ సడలింపులోనూ అప్రమత్తంగా ఉండాలి, నగర ప్రజలకు సిపి సిన్హా హితవు. ప్రభుత్వ రంగ సంస్థల పరిరక్షణ అందరి బాధ్యత, ఉక్కు దీక్షల్లో కార్మిక నేతల ఉద్ఘాటన. జిల్లాలో కొద్దిగా తగ్గిన కరోనా కేసులు, ఊరట చెందిన ప్రజలు. ఇక వార్తల వివరాలు చూద్దాం. అపర చాణక్యుడు, బహుభాషా కోవిదుడు, ఆర్థిక రంగం నుంచి అణుశక్తి కార్యక్రమం వరకు, అంతర్గత భద్రత నుంచి విదేశాంగ విధానం వరకు తనదైన ముద్రవేసి ఆధునిక భారత చరిత్రను మేలు మలుపు తిప్పిన రాజనీతిజ్ఞుడు, తెలుగు బిడ్డ పివి నరసింహారావు శత జయంతి వేడుకలు సర్క్యూట్ హౌస్ జంక్షన్లో ఆయన విగ్రహం వద్ద ఘనంగా జరిగాయి. నగర పర్యటనలో ఉన్న ఉపరాష్ట్రపతి ఎం వెంకయ్యనాయుడు పివి విగ్రహానికి పూలమాల వేసి ఘన నివాళులర్పించారు. ఆయనతో పాటు మంత్రి ముత్తంశెట్టి శ్రీనివాసరావు కూడా పివికి నివాళులర్పించారు. మాజీ ప్రధాని శ్రీ పివి నరసింహరావు గారి యొక్క శత జయంతి. అందుకే భారతీయ సంస్కృతి శత జయంతికి విశేష ప్రాధాన్యత ఇచ్చింది. శ్రీ నరసింహరావు గారు బహుముఖ ప్రజ్ఞాశాలి, రాజకీయ దురంధరుడు, బహుభాషా కోవిదుడు. తన కట్టు, తన బొట్టు, తన మాట, తన నడవడిక, తన సౌమ్యతో దేశ చరిత్రలో ఒక ప్రత్యేక స్థానాన్ని శ్రీ పివి నరసింహరావు గారు సాధించారు. 5 ఏళ్ల పాటు స్థిరమైన ప్రభుత్వాన్ని, పూర్తి మెజార్టీ లేకపోయినా తన రాజకీయ చతురత్వంతో స్థిర ప్రభుత్వంగా మార్చుకోగలగడం, అన్నిటికన్నా ముఖ్యంగా దేశం శ్రీ పివి నరసింహరావు గారిని గుర్తుపెట్టుకునేది ఆయన బహుభాషా కోవిదుడే కాకుండా, పరిపాలనా రాజకీయ దురంధరుడు, చతురత కలిగిన వాడనే కాకుండా సంస్కరణలకు ఆద్యుడు. ఈ దేశం తీవ్రమైన క్లిష్టమైన ఆర్థిక పరిస్థితిలో ఉన్నప్పుడు చొరవ తీసుకొని ధైర్యంగా దేశంలో సంస్కరణలు ప్రవేశపెట్టి దానిపైన వీరైనంత ఏకాభిప్రాయాన్ని ప్రతిపక్షాలతో కూడా సంప్రదించి సమీకరించుకొని తద్వారా ఆర్థిక పరిస్థితిని తిరిగి మళ్ళా గాడిలో పెట్టినంటే ఘనత శ్రీ నరసింహరావు గారికి దక్కుతుంది. సంస్కరణలు ఆ యొక్క ఆద్యుడు. ఆ తర్వాత సంస్కరణలు విజయవంతంగా ఆచరణలో శ్రీ అటల్ బిహారీ వాజ్పేయి గారు పెట్టారు. ఆ తర్వాత నేటి ప్రధానమంత్రి ఈ సంస్కరణలను మరింత వేగవంతంగా ముందుకు తీసుకెళ్తున్నాడు. కానీ ఇవాళ మనం చెప్పుకోవాల్సింది ఈ సంస్కరణలకు ఆద్యుడు అయిన యొక్క శ్రీ పివి నరసింహరావు గారు. అది కూడా విప్లవాత్మకమైన యొక్క ఆర్థిక సంస్కరణలతో పాటు బలమైన వర్తక పారిశ్రామిక సంస్కరణ ప్రవేశపెట్టారు కూడా శ్రీ నరసింహరావు గారు అని చెప్పి మనం చెప్పుకోవచ్చు. దేశ ఆర్థిక వ్యవస్థను తిరిగి మళ్ళా గాడిలో పెట్టే ప్రయత్నం శ్రీ నరసింహరావు గారు చేశారు. శ్రీ పావులపర్తి వెంకట నరసింహరావు గారి యొక్క శత జయంతి ఉత్సవ సందర్భంగా మనం వారిని స్మరించుకుంటున్నాం. వారు తెలుగు వారైనందుకు గర్విస్తూ ఉన్నాం. బృహముఖ ప్రజ్ఞాశాలి అయినందుకు మనం అందరం కూడా వారి దగ్గర నుంచి స్ఫూర్తిని తీసుకొని ముందుకు వెళ్ళాల్సిన అవసరం ఎంతో ఉందని చెప్పని నేను భావిస్తూ ఉన్నా. అలాంటి మహనీయుడికి ఇవాళ నివాళులు అర్పించడం మన అందరి యొక్క కర్తవ్యంగా నేను భావిస్తూ ఉన్నాను.
సుందర విశాఖను హరితనగరంగా తీర్చిదిద్దేందుకు పెద్ద ఎత్తున మొక్కలు నాటే కార్యక్రమం చేపట్టనున్నట్లు మంత్రి ముత్తంశెట్టి శ్రీనివాసరావు తెలిపారు. పిఎంపాలెం అవంతి ఫంక్షన్ హాల్లో 5, 6, 7, 8 వార్డుల సమస్యలపై అధికారులు స్థానికులతో ఆయన సమీక్షా సమావేశం నిర్వహించారు. అర్హులందరికీ ప్రభుత్వ సంక్షేమ పథకాలు అందాలనేదే సీఎం ధ్యేయమని, అందుకు అధికారులు ప్రజాప్రతినిధులు సమన్వయంతో పనిచేయాల్సిన అవసరం ఎంతైనా ఉందన్నారు. కార్యనిర్వాహక రాజధానిగా ఏర్పడనున్న విశాఖను మురికివాడల రహిత నగరంగా తీర్చిదిద్దనున్నట్లు మంత్రి ముత్తంశెట్టి శ్రీనివాసరావు తెలిపారు. పిఎంపాలెం అవంతి ఫంక్షన్ హాల్లో నిర్వహించిన సమీక్షా సమావేశంలో ఆయన ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. 5, 6, 7, 8 వార్డుల సమస్యలను స్థానిక వైసీపీ నాయకులు, కార్యకర్తలు మంత్రి దృష్టికి తెచ్చారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ నగరాభివృద్ధికి అవసరమైన ప్రణాళికలు రూపొందిస్తున్నట్లు చెప్పారు. ఈ కార్యక్రమంలో 2వ జోన్ కమిషనర్ బి రాము, 5వ వార్డు ప్రతినిధి పోతిన హనుమంతరావు, 8వ వార్డు కార్పొరేటర్ లొడగల అప్పారావు తదితరులు పాల్గొన్నారు. ముందుగా అధికారులకు అభినందనలు, జీవీఎంసీ అధికారులు. ఎందుకంటే విశాఖపట్నం వేగంగా అభివృద్ధి చెందిన నగరం, సిటీ ఆఫ్ డెస్టినీ ఇది. మరి రాబోయే రోజుల్లో పరిపాలన రాజధాని కాబోతుంది. పోర్ట్ సిటీ, ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్, ఎన్నో అంకులు ఉన్నాయి. మధురవాడ ప్రాంతం చూసుకుంటే రేపు రాజధాని ఏర్పడతారు, చాలా కీలకం కాబోతుంది. సో నా ఉద్దేశం ఏంటంటే, ఇక్కడ 2006లో 33 గ్రామాలని, విలేని గ్రామాలని మన విశాఖ కార్పొరేషన్ కలిసిన తర్వాత గ్రేటర్ విశాఖ అయింది. కానీ చాలా చోట్ల ఫెసిలిటీస్ వీళ్ళ ట్యాక్సులు పెరుగుతున్నాయి, కానీ ఫెసిలిటీస్ పెరగట్లేదని ఆవేదన వేరే. సో అధికారులకు నా సూచన ఏంటంటే, ఈ 33 విలేని గ్రామాలు, ఈ మధురవాడ కానీ, పెనుగుతి కానీ, గాజువాక, చుట్టుపక్కల అనకాపల్లి ఎక్కడ ఉన్నాయో వాటి మీద దృష్టి పెట్టి ఎక్కువ డబ్బులు అక్కడ ఖర్చు పెట్టాయి. మరి వాళ్ళకి సిటీలో ఉన్నటువంటి పౌరులకు ధీటుగా ఫెసిలిటీస్ డెవలప్ చేయాలని, మరి దానిలో భాగంగానే ఈ సచివాలయ వ్యవస్థ ద్వారా కానీ, వాలంటీర్ వ్యవస్థ ద్వారా కానీ వీళ్ళ సంక్షేమ కార్యక్రమాలను అందజేయడం జరుగుతుంది. మన గౌరవ ముఖ్యమంత్రి గారు జగన్మోహన్ గారి ఉద్దేశం ఏంటంటే, అర్హత ఉన్నటువంటి ఆఖరి పేదవాడి వరకు అందరికీ కూడా ఈ సంక్షేమ పథకాలు ఇవ్వాలి. ఎలాగైనా సరే ఇవ్వాలనే ఉద్దేశం, కానీ ఎలాగైనా సరే ఎగ్గొట్టాలనే ఉద్దేశం ఈ ప్రభుత్వం లేదు. వాళ్ళ కులము, మతము, ప్రాంతము, జాతి చూడకుండా అందరికీ అర్హత ఉన్నటువంటి ఆఖరి పేదవాడికి అందరికీ కూడా ఈ సంక్షేమ పథకాలు ఇవ్వడం జరుగుతుంది. రెండోది, ఎలాంటి అవినీతికి పాగు లేకుండా, ఎలాంటి వివక్ష లేదు, ఎలాంటి అవినీతి లేదు. ఈ విశాఖనే శ్రమరహిత విశాఖగా చేయాలి. చేయాలంటే దీంట్లో 790 స్లమ్స్ ఉన్నాయి, 98 వార్డులు. ప్రతి వార్డుకి కూడా ఎంతో కొంత అభివృద్ధి పనులు చేపట్టాలి. ఈ కొత్తగా కౌన్సిల్ వచ్చింది, వీళ్ళకి 5 సంవత్సరాలు ఉంది కౌన్సిల్. ఈ 5 సంవత్సరాల్లో దశల వారీగా అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టి అన్ని వార్డులని అభివృద్ధి చేయాలనేది ముఖ్యమంత్రి గారి ఉద్దేశం. ఈ స్లమ్ రహిత విశాఖ కింద చేయాలి, అలాగే ఒక గ్రీన్ సిటీ కింద, ఎకో ఫ్రెండ్లీ సిటీ కింద చేయాలి. దీన్ని ప్రతి నెలలో మొక్కలు నాటే కార్యక్రమం పెట్టుకుని, ఎందుకంటే మనం చూసాం ఇంతకుముందు ఏమైనా వాళ్ళు పొల్యూషన్ అంటే ఓన్లీ విశాఖపట్నం పోర్టు వల్ల పొల్యూషన్ అని చెప్పారు. విశాఖపట్నం పోర్టే కాదు, జనాభా పెరిగారు, వాహనాలు పెరిగినాయి, దానివల్ల పొల్యూషన్ పెరిగింది. దీన్ని ఒక పథకం ప్రకారం చేసి కాలుష్య రహితమైనటువంటి, స్లమ్ రహితమైనటువంటి, అందరికీ నివాస యోగ్యమైనటువంటి ఒక అంతర్జాతీయ స్థాయి ప్రమాణాలతోటి ఈ నగరాన్ని అభివృద్ధి చేయాలని ఉద్దేశం. దశల వారీగా 8 జోన్లు ఉన్నాయి, 8 జోన్లు కూడా అదే రకంగా అభివృద్ధి చేస్తామని. కర్ఫ్యూ సడలింపు సమయంలో కూడా అత్యవసరమైతేనే ప్రజలు బయటకు రావాలని నగర పోలీస్ కమిషనర్ మనీష్ కుమార్ సిన్హా సూచించారు. కరోనా సెకండ్ వేవ్ నేపథ్యంలో ప్రభుత్వ ఆదేశాల మేరకు మే 5 నుంచి ఇప్పటివరకు దఫదఫాలుగా నిర్వహించిన కర్ఫ్యూకు 95% పైగా ప్రజలు పూర్తిగా సహకరించారని సంతోషం వ్యక్తం చేశారు. కరోనా కేసులు తగ్గుముఖం పట్టాయని, ఎవరూ నిర్లక్ష్యం వహించరాదని, మరింత అప్రమత్తంగా ఉండాలని సిపి సిన్హా కోరారు. ఆర్కే బీచ్లో ఆయన మీడియాతో మాట్లాడారు. ప్రస్తుతం 6 నుంచి ఉదయం 6 గంటల వరకు కర్ఫ్యూ అమల్లో ఉందని, పోలీసు శాఖ అనుమతి ఉన్నవారు తప్ప వేరెవరూ రోడ్లపైకి వచ్చినా చర్యలుంటాయని హెచ్చరించారు. కర్ఫ్యూ సడలింపుల సమయంలో కూడా ఎక్కడా గుంపులుగా ఉండకూడదని, 144 సెక్షన్ అమల్లో ఉంటుందని గుర్తు చేశారు. పోలీసులు ప్రస్తుతం 2 షిఫ్ట్లలో విధులు నిర్వహిస్తున్నారని తెలిపారు. మే 5 నుంచి ఈ నెల 26 వరకు 1,986 కోవిడ్ ఉల్లంఘన కేసులు నమోదు చేసినట్లు చెప్పారు. మాస్కులు ధరించని వారిపై మార్చి 27 నుంచి మే 5 వరకు 50,000, మే 5 నుంచి జూన్ 26 వరకు 70,000 మందికి ఫైన్లు వేసినట్లు తెలిపారు. మధ్యలో మనకు కర్ఫ్యూ ఎన్ఫోర్స్మెంట్ కూడా చాలా జరుగుతున్నాయి. మొదట్లో 6:00 నుంచి వరకు కర్ఫ్యూ ఎన్ఫోర్స్మెంట్ చేయడం జరిగింది. ఇప్పుడు 6:00 వరకు కర్ఫ్యూ ఎన్ఫోర్స్ చేస్తున్నాము. అంటే 6 సాయంత్రం నుంచి ఉదయం 6:00 వరకు కర్ఫ్యూ ఎన్ఫోర్స్ చేస్తున్నాము. బేసిక్గా 90-95% పబ్లిక్ కూడా సహకరిస్తున్నారు. కర్ఫ్యూ రిలీఫ్ టైంలో కొంచెం జనాభా కొంచెం చాలామంది వస్తున్నారు, కానీ
కర్ఫ్యూ ఇంపోజిషన్ టైంలో చాలామంది కనపడట్లేదు. సో అదే మనం కొనసాగించాలి. ఈ మనకు ఈ సెకండ్ వేవ్లో ఆల్రెడీ మనకు చాలా మటుకు తగ్గుతూ ఉంది. మన పాజిటివిటీ రేట్ కూడా 5% కంటే తక్కువ ఉంది. బట్ ఇంకా కొంచెం తగ్గాలంటే 1%, 2%కి పోవాలా అంటే మనం అందరూ కోవిడ్ జాగ్రత్త, కోవిడ్ సంబంధించినవి ప్రోటోకాల్ ఏదైనా ఉంటుందో మాస్క్ వేయడం, డిస్టెన్స్ మెయింటైన్ చేయడం, అవసరం ఉంటేనే బయటికి రావడం. సో ఈ కోవిడ్ జాగ్రత్త మనం తీసుకోవాల్సిన అవసరం చాలా ఉంది. అప్పుడు ఏమవుతుంది, మన పాజిటివిటీ రేట్ తగ్గుతుంది. పాజిటివిటీ రేట్ 1%, 2%కి పోయింది అనుకోండి, ఆటోమేటిక్గా డిక్లైన్ కంప్లీట్ అయిపోతుంది. సో మన అయితే వైజాగ్లో చాలా మటుకు పాజిటివ్ రేట్ తక్కువ ఉంది, కానీ ఇంకా కొంచెం మనం కోవిడ్ జాగ్రత్తలు సరిగా పాటించగలిగితే ఇంకా అది తగ్గుతుంది అని మనం అందరూ భావిస్తున్నాము. అందుకు ప్రజలకి కూడా మనం కోరింది అదే, మీరు అవసరం ఉన్నప్పుడే చాలా అవసరం ఉన్నప్పుడే బయటికి రండి. తర్వాత కోవిడ్ సంబంధించినవి మాస్క్ యూజ్ చేయడం కానీ, శానిటైజర్ వాడుకోవడం కానీ, ఫిజికల్ డిస్టెన్స్ మెయింటైన్ చేయడం, దాంట్లో ఎటువంటి చిన్న లోపు కూడా జరగకుండా కరెక్ట్గా మనం మెయింటైన్ చేయగలిగితే మన తప్పకుండా మన ఏరియాలో ఈ కోవిడ్ ఇంకా చాలా తగ్గుతుంది అని మనం భావిస్తున్నాము. లాస్ట్ ఫిఫ్త్ నుంచి మనకు కర్ఫ్యూ వస్తూ ఉంది. సో ఫిఫ్త్ నుంచి జస్ట్ మీకు డేటా కోసం, ఎఫ్ఐఆర్స్ మన దగ్గర దాదాపు 2000 ఎఫ్ఐఆర్స్ మెయింటైన్ చేయడం, మన నమోదు చేయడం జరిగింది. 1989 ఎఫ్ఐఆర్స్ నమోదు చేయడం జరిగింది. తర్వాత మాస్క్ వేయకుండా, మాస్క్ పెట్టకుండా తిరుగుతూనే ఉన్న కొంతమంది మీద మనం ఫైన్ కూడా పెట్టాము. దాదాపు 4400 అటువంటిది ఫైన్స్ పెట్టడం జరిగింది. సో మీకు ఐడియా ఉంటుంది, మనం 27th మార్చ్ నుంచి 5th మే వరకు మాస్క్, ఎవరైనా మాస్క్ లేదనుకోండి, వేసుకోలేదనుకోండి, వాళ్ళ మీద దాదాపు 50,000 కేసెస్ పెట్టాము. 5th మే నుంచి మనం, ఇప్పుడు ప్రభుత్వం ఆర్డర్ ఇచ్చింది, ఆ ఆర్డర్ వయలేట్ చేస్తే దానికి ఫైన్ దాదాపు 500 రూపీస్ ఉంటుంది. సో అటువంటిది కేసెస్ మనం ఎక్కువ పెట్టాము, అది రఫ్లీ 70,000 కేసెస్ పెట్టాము. మనం ఎక్స్పెక్టేషన్, మీరు తప్పకుండా మన పోలీస్కి, తర్వాత అడ్మినిస్ట్రేషన్కి ఈ కోవిడ్ కొంచెం ఇంకా తగ్గించడానికి మీ తరఫు నుంచి మనం కొంచెం ఇంకా సహయోగం వస్తే, ఇంకా కొంచెం హెల్ప్ వస్తే, ఇంకా కొంచెం కోఆపరేషన్ వస్తే చాలా బాగుంటుంది, మనకు చాలా హెల్ప్ఫుల్గా ఉంటుంది అని చెప్తున్నాము. దానికి కొంచెం మాస్క్ యూజ్ చేయండి, కొంచెం ఫిజికల్ డిస్టెన్స్ మెయింటైన్ చేయండి, అండ్ అవసరం ఉన్నప్పుడు బయటికి రండి. స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా విశాఖ ఉక్కు ఆంధ్రుల హక్కు నినాదంతో జీవీఎంసీ గాంధీ పార్క్ వద్ద అఖిలపక్ష కార్మిక ప్రజా సంఘాల జేఏసీ చేపట్టిన రిలే నిరాహార దీక్షలు 88వ రోజుకు చేరాయి. ఈ దీక్షా శిబిరానికి సిఐటియు మల్కాపురం జోన్ నాయకులు సంఘీభావం తెలిపారు. మన దేశ ఆర్థిక వ్యవస్థకు పట్టుగొమ్మలైన ప్రభుత్వ రంగ సంస్థలను పరిరక్షించుకోవాల్సిన బాధ్యత ప్రతి ఒక్కరిపైన ఉందని సిఐటియు మల్కాపురం జోన్ నాయకులు పూడి పైడిరాజు తెలిపారు. జీవీఎంసీ గాంధీ పార్క్ వద్ద విశాఖ అఖిలపక్ష కార్మిక ప్రజా సంఘాల జేఏసీ ఉక్కు పరిరక్షణ కోసం చేపట్టిన రిలే నిరాహార దీక్షలు 88వ రోజు కొనసాగాయి. శిబిరానికి సంఘీభావం తెలిపిన అనంతరం పైడిరాజు మాట్లాడారు. కార్పొరేట్ సంస్థలకు ఊడిగంచేసే విధానాలు మాని కార్మిక, కర్షక, ప్రజాహిత పాలన దిశగా ప్రభుత్వాలు చర్యలు చేపట్టాలని కోరారు. విశాఖ స్టీల్ ప్లాంట్ను ప్రభుత్వ రంగంలోనే కొనసాగించాలని, అలా కాకుండా మొండి పట్టుదలకు పోయి ప్రైవేట్ పరం చేయాలని చూస్తే తీవ్రంగా ప్రతిఘటిస్తామని హెచ్చరించారు. ప్రభుత్వ రంగ సంస్థలు ఏవైతే ఉన్నాయో వాటిని ప్రైవేటీకరణ చేయడం కోసం నరేంద్ర మోడీ ప్రభుత్వం పూనుకుంది. ఈ విధానాలకు వ్యతిరేకంగా ఇక్కడ నిరాహార దీక్ష అనేది ప్రారంభమయ్యి ఈ రోజుకి 88 రోజులు కొనసాగుతుంది. అందులో భాగంగానే హెచ్పిసిఎల్లో పనిచేస్తున్నటువంటి కాంట్రాక్ట్ కార్మికులతో ఇక్కడ ఈ నిరాహార దీక్ష శిబిరంలోను కూర్చోవడం జరిగింది. నరేంద్ర మోడీ ప్రభుత్వం ఇప్పటికైనా కళ్ళు తెరగకపోతే కరోనాను కూడా పక్కన పెట్టి మొత్తం నిరాహార దీక్ష శిబిరాన్ని కొనసాగుతూ ఉంది. ఇప్పటికైనా ప్రభుత్వ రంగ సంస్థలు ఏవైతే ఉన్నాయో ప్రభుత్వ రంగ సంస్థలను కాల్చౌక్గా అమ్మడం కోసం పూనుకుంటున్నారు. ఈ విధానాలను ఇప్పటికైనా వెనక్కి తీసుకోవాలి. రైతులు ఒక పక్క నుంచి పోరాటం చేస్తుంటే ఆ రైతుల పోరాటాన్ని అణచడం కోసం నరేంద్ర మోడీ ప్రభుత్వం పూనుకుంటుంది. కార్మిక చట్టాలని ఏవైతే ఉన్నాయో 4 లేబర్ కోడ్లుగా మార్చడం అనేది జరిగింది. రైతులకి, కార్మికులకి, ప్రజలకి హానికరమైనటువంటి ఈ విధానాలను తిప్పు కొట్టడం కోసం ప్రజలందరూ కూడా ఐక్యమవుతున్నారు. ఇప్పటికైనా నరేంద్ర మోడీ ప్రభుత్వం, కేంద్రంలో ఉన్నటువంటి నరేంద్ర మోడీ
ఇప్పటికైనా కళ్ళు తెరచుకోవాల్సిన అవసరం ఉంది. ప్రభుత్వ రంగ సంస్థలు అయినటువంటి స్టీల్ ప్లాంట్కి ఏవైతే ఉన్నాయో సొంత పనులు కేటాయించాలి. ఇప్పుడు స్టీల్ ప్లాంట్ ఉంది కనుక ఈ కరోనా నిర్మూలన కోసం ఆక్సిజన్ కూడా తయారు చేసి మొత్తం ఇతర రాష్ట్రాలకు కూడా అందించడం అనేది జరుగుతుంది. ఇటువంటి అందరికీ ఉపయోగపడినటువంటి లక్షలాది మంది ఉపాధి కల్పిస్తున్నటువంటి ప్రభుత్వ రంగ సంస్థలని కారు చౌకగా తన అన్యాయాలకు కట్టబెట్టడం కోసం పూనుకుంటుంది. ఈ విధానాలకు వ్యతిరేకంగా ఈ దీక్ష శిబిరంది మనం కొనసాగిస్తున్నాం. ఏదైతే ఉందో నరేంద్ర మోడీ ఇప్పటికైనా కళ్ళు తిరగబడితే రానున్న కాలంలో పెద్ద ఎత్తున పోరాటం చేస్తామని హెచ్చరిస్తున్నాం. జిల్లాపై కరోనా పట్టు విడుపులు ప్రదర్శిస్తోంది. కేసులు ఒకరోజు తగ్గితే మరో రోజు పెరగడం, ఒకరోజు పెరిగితే మరో రోజు తగ్గడం, ఇది ప్రస్తుతం జిల్లాలో కనిపిస్తున్న పరిస్థితి. తగ్గినప్పుడు కాస్త ఊరట చెందుతున్న ప్రజలు, అధికారులు పెరిగినప్పుడు ఆందోళనకు గురవుతున్నారు. శుక్రవారం 198, శనివారం 229 కేసులు నమోదు కాగా ఆదివారం 187 కేసులు నమోదయ్యాయి. జిల్లాలో కరోనా వైరస్ మనుగడ కొనసాగుతోంది. పరీక్షలు తగ్గినా కేసులు పెరుగుతున్నాయి. ఇది ఒకింత ఆలోచించాల్సిన, ఆందోళన చెందాల్సిన విషయం. పరీక్షలు తగ్గినా కేసులు పెరుగుతుండడం జిల్లాలో వైరస్ పట్టు కోల్పోలేదనడానికి నిదర్శనం. దీంతో ప్రజలు, అధికారులు ఆందోళనకు గురవుతున్నారు. కాగా శనివారంతో పోలిస్తే ఆదివారం కాస్త కేసులు తగ్గుముఖం పట్టాయి. ఆదివారం కొత్తగా 187 కేసులు నమోదయ్యాయి. దీంతో మొత్తం కేసుల సంఖ్య 148,680 చేరింది. కాగా వివిధ ఆసుపత్రుల్లో చికిత్స పొందుతూ రికవరీ అయిన వారి సంఖ్య 144,774 మందికి చేరింది. ఒక్క మరణం కూడా నమోదు కాకపోవడం విశేషం. మొత్తం మరణాల సంఖ్య 1020గానే ఉంది. వైరస్ తగ్గుముఖం పడుతున్నప్పటికీ ప్రజలు కరోనా నిబంధనలు పాటిస్తూ మరింత అప్రమత్తంగా ఉండాల్సిన అవసరం ఎంతైనా ఉంది. టీడీపీ జాతీయ అధ్యక్ష, ప్రధాన కార్యదర్శులు చంద్రబాబు నాయుడు లోకేష్లపై మంత్రి ముత్తంశెట్టి శ్రీనివాసరావు ఫైర్ అయ్యారు. పిఎంపాలెం అవంతి ఫంక్షన్ హాల్లో ఏర్పాటు చేసిన రివ్యూ సందర్భంగా ఆయన కొద్దిసేపు మీడియాతో ముచ్చటించారు. తండ్రి కొడుకులకు పనిపాట లేదని, అందుకే జూమ్ మీటింగుల ద్వారా వైసీపీ ప్రభుత్వ కార్యక్రమాలపై బురదజల్లే వ్యాఖ్యలు చేస్తున్నారని మండిపడ్డారు. పన్నుల పెంపు వల్ల సామాన్యులపై భారీ భారం పడుతుందంటూ తండ్రి కొడుకులు చేసిన వ్యాఖ్యల్లో నిజం లేదన్నారు. ఇప్పుడు చెల్లిస్తున్న పన్నులకు కేవలం 15% మాత్రమే అదనపు భారం పడుతుందని స్పష్టం చేశారు. ఈ మధ్యన చాలామంది, కొంతమంది హైదరాబాద్ జూమ్ కాన్ఫరెన్స్ పెట్టి చంద్రబాబు కానీ లోకేష్ కానీ వాళ్ళ కార్యకర్తలకు నాయకులు చెప్పడం, ఈ మున్సిపల్ ట్యాక్స్ పెంచారు, కేంద్ర ప్రభుత్వం విధానం తీసుకుంది. అంతకుముందు ట్యాక్స్ విధానం ఉండేది, స్లాబ్ సిస్టమ్. ఇప్పుడు విధానం ఏంటంటే ఈ ఉన్న ప్రాపర్టీలో మ్యాక్సిమం 15% వరకు ట్యాక్స్ తీసుకోవచ్చు. సో ఈ విధానం వల్ల పేదవాడికి కానీ సామాన్య ప్రజలకు ఎలా నష్టం ఉండదు. ఇప్పుడు ఎవడో అపారం వల్ల ధనవంతులు, రెడ్డి గారు లాంటి ఉంటాడు, ఆయన 1000 ఉంటే 1000 తగ్గట్టు ప్రాపర్టీ ట్యాక్స్ పడుతుంది. ఇప్పుడు చంద్రబాబు 100,000 ఉంటుంది, 100,000 తగ్గట్టు పడుతుంది. అంతేగాని సామాన్యుడికి నష్టం జరిగే పని ఈ ప్రభుత్వం చేయదు. ప్రజలు అలాంటి అపోహలు పెట్టుకోవాల్సిన అవసరం. అట్ ద సేమ్ టైం స్మార్ట్ సిటీలో భాగంగా మన ఈ విశాఖ మనది, మనందరిది. దీనికి ఒక బ్రాండ్ ఇమేజ్ ఉంది. దీన్ని మనందరం కూడా కలిసి రాబోయే రోజుల్లో మిగిలిన మెట్రోస్ హైదరాబాద్ కానీ, చెన్నై కానీ, బెంగళూరు ఎలా ఉన్నాయో వాటి తీటికి అభివృద్ధి చేసుకోవాల్సిన అవసరం. చేసుకోవాలంటే ఒక పక్కనే రాష్ట్ర ప్రభుత్వ నిధులు, ఇంకో పక్కన కేంద్ర ప్రభుత్వ నిధులు, ఇంకో పక్కనేమో ఈ ట్యాక్స్ కలెక్షన్. నాలుగోది మొన్న నేను, మా ఇన్ఛార్జ్ మినిస్టర్ గారు, విజయసాయి రెడ్డి గారు కూడా కలిసి 2 రోజులు సుదీర్ఘంగా ఈ 98 వార్డు గురించి డిస్కస్ చేయడం జరిగింది. టీడీపీని ప్రజలు తరిమికొట్టే రోజులు ఎంతో దూరంలో లేవని వైసీపీ నాయకులు రొంగలి జగన్నాథం జోస్యం చెప్పారు. మద్దిలపాలెం పార్టీ కార్యాలయంలో ఆయన మీడియా సమావేశంలో మాట్లాడారు. వచ్చే సార్వత్రిక ఎన్నికల నాటికి రాష్ట్రంలో టీడీపీ భూస్థాపితం కావడం ఖాయమని జోస్యం చెప్పారు. మనుగడ కోసం ఆ పార్టీ నాయకులు వైసీపీ అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలను చూసి ఓర్వలేక తప్పుడు మాటలు మాట్లాడుతున్నారని విమర్శించారు. 2 ఏళ్ల పాలనలో వివిధ శాఖల్లో దాదాపు 6 లక్షల ఉద్యోగాలు కల్పించిన ఘనత జగన్ ప్రభుత్వానికే దక్కుతుందని ఆయన తెలిపారు. అంతేకాదు ఈవేళ భూప్రోజాల కోసం కాబట్టి చెప్తున్నా, ఈ ప్రాంత నాయకులైన తెలుగుదేశం గారి, రామ్మోహన్ నాయుడు గారి, ఈరోజు రామ్మోహన్ నాయుడు కానీ, అయ్యన్న పద్ధతి కానీ, ఈవేళ ఏంటంటే జగన్మోహన్ రెడ్డి గారు నిరుద్యోగులకు మోసం చేశారు, ఈవేళ నిరుద్యోగులను రోడ్డు మీద పడేశారని చెప్పేసి ముష్టి 10 ఉద్యోగాలు ఇచ్చి ఇవ్వలేదని చెప్పేసి ఇష్ట పిచ్చి ప్రేలాప ఎల్లో మీడియాలో పిచ్చి ప్రేలాపనలు పేలడం జరుగుతుంది. ఈరోజు ఒకటే అడుగుతున్నా,
ఈరోజు మీకు కళ్ళు కనిపించట్లేదు అని అడుగుతున్నా. గౌరవ ముఖ్యమంత్రి గారు సుమారు 600,000 ఉద్యోగాలు ఇస్తే మీరేంటంటే తెలియకుండా ఈవేళ 10,000 ఉద్యోగాలు ఇచ్చారు అని చెప్పేసి మీరు మాట్లాడుతున్నారు. ఇవాళ అయ్యన్న పాత్ర గారు మాట్లాడుతున్నారు. ఈవేళ ఏంటంటే ఏవైతే హౌసింగ్ ఉందో ఇప్పటికొచ్చి ఈ రాష్ట్రంలో హౌసింగ్ ఏమి చేయట్లేదు, ఎవరికి ఒక ఇల్లు కూడా ఇవ్వలేదని చెప్పేసి అయ్యన్న పాత్ర మాట్లాడుతుంటే, అయ్యన్న పాత్ర గారు మీకు మీ వయసుకి ఇది తగిన ఇది కాదని చెప్పేసి అయ్యన్న పాత్ర గారు అడుగుతాను. ఈవేళ ఏంటంటే 15,60,000 ఇళ్ళకి ఒకే రోజు శంకుస్థాపన చేసిన ఘనత ఈ రాష్ట్రంలో వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారికి దక్కుతుందని చెప్పేసి చెప్తా ఉన్నా. అంతేకాదు ఈవేళ 30,75,000 ప్లాట్లు ఈవేళ జగన్మోహన్ రెడ్డి గారు ఒక ఈ రాష్ట్రంలో ఇస్తే ఈవేళ కేంద్రం నుంచి కానీ ఇతర పక్క రాష్ట్రాల నుంచి కానీ జగన్మోహన్ రెడ్డి గారి పరిపాలన చూసి మిగిలిన రాష్ట్రాలు కూడా ఇదే పాలవుతుంటే మీరు ఈ రాష్ట్రంలో ఉండి ఇలాంటి తెలివి తక్కువ మాటలు పిచ్చి ప్రలాపనలు పెడుతుంటే ప్రజలు మిమ్మల్ని ఈ రాష్ట్రం నుంచి వెదలగొడతారని చెప్పేసి ఈ సందర్భంగా తెలియజేసుకుంటున్నా. ఈ రాష్ట్రంలో ఏదైతే అచ్చెన్నాయుడు ఈవేళ తెలుగుదేశం పార్టీ పగ్గాలు చేపట్టాడో ఆ రోజు నుంచి కూడా ఈ ప్రాంతానికి కానీ తెలుగుదేశం పార్టీకి కానీ అంచులు లేకుండా సర్వ నాశనం అయిపోయింది. ఈవేళ అంటే ఈ రాష్ట్రం నుంచి మొత్తం తెలుగుదేశం పార్టీ ఎత్తేసి కాంగ్రెస్ పార్టీలో కలిసిపోయే పరిస్థితి ఉందని చెప్పేసి సందర్భంగా తెలియజేశారు. బహుభాషా కోవిదుడు, రాజకీయ చిత్రుడు, అపర చాణక్యుడు, మాజీ ప్రధాని పివి నరసింహారావు శత జయంతి వేడుకలు నగరంలో ఘనంగా జరిగాయి. అందులో భాగంగా వైజాగ్ బ్రాహ్మణ వెల్ఫేర్ సొసైటీ సర్క్యూట్ హౌస్ జంక్షన్ సమీపంలో ఉన్న పివి విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించింది. ఈ సందర్భంగా ద్రోణంరాజు శ్రీవాస్తవ్ మాట్లాడారు. దేశభక్తుడైన రాజకీయవేత్తగా పివిని కీర్తించారు. ఆయనతో తమ కుటుంబానికి గల సాన్నిహిత్యాన్ని గుర్తు చేసుకున్నారు. ఈ కార్యక్రమంలో బ్రాహ్మణ వెల్ఫేర్ సొసైటీ ప్రతినిధులు కూడా పాల్గొన్నారు. జయంతి కార్యక్రమానికి ఇక్కడికి వచ్చి ఆయన్ని మనం స్మరించుకోవడం ఎంతో ఆనందక విషయం. ఎందుకంటే ఇలాంటి మహానుభావులు కూటికొకలు ఉంటారు, అలాంటి వాళ్ళని ఖచ్చితంగా మా లాంటి యువత ఈరోజు స్ఫూర్తిగా తీసుకోవాలి. అలాగే ముఖ్యంగా పివి నరసింహారావు గారితో మా కుటుంబానికి, మా తాతగారు ద్రోణంరాజు సత్యనారాయణ గారికి, అలాగే మా నాన్నగారు ద్రోణంరాజు శ్రీనివాస్ గారికి కూడా అత్యంత సన్నిహిత సంబంధాలు ఉన్నాయి. నేను కూడా చిన్నతనంలో ఆయన్ని కలిసి ఆయన ఆశీస్సులు తీసుకోవడం నిజంగా నా జన్మకు ఒక సార్థకత వచ్చిందని నేను భావిస్తాను. అలాంటి గొప్ప వాళ్ళ నీడలో మనం ఒక నిమిషం ఉన్నా మనం ఎంత తెలుసుకోవచ్చు. ఎందుకంటే ఈరోజు ఇండియాని ఒక నిజమైన గ్లోబలైజేషన్లోకి తీసుకెళ్ళడానికి నాంది ఎవరైనా పలికారు అంటే అది ఖచ్చితంగా పివి నరసింహారావు గారే. 91లో ఆయన ప్రైమ్ మినిస్టర్ అయినప్పుడు మన ఆర్థిక పరిస్థితి కుదేలైన స్థితిలో ఉంది, అప్పులు ఊబిలో ఉన్నాం, బంగారం కూడా అమ్ముకున్నా ఏది మనం తీర్చలేని పరిస్థితి. అలాంటప్పుడు ఆయన చాణక్య తెలివితేటలు వాడి, అలాగే ఫైనాన్స్ మినిస్టర్ గారి ద్వారా, అలాగే అనేక సంస్కరణలు తీసుకొచ్చి ఈరోజు ఇండియాలో మొత్తం ప్రతి బహుళజాతి కంపెనీ, ప్రతి ఎంఎన్సీ కూడా మన ఇండియాలో ఉండి ఒక వరల్డ్ ఎకనామికల్ పవర్లో ఇండియా కూడా ఖచ్చితంగా ముందంజలోకి ఉంటుంది అంటే అది ఆ రోజు 91లో పివి గారు వేసింది నాందే. ఆంధ్రప్రదేశ్ అన్బైఫర్కేటెడ్ స్టేట్కి ముఖ్యమంత్రిగా చేయడమే కాకుండా కేంద్రంలో ఫారిన్ అఫైర్స్ మినిస్టర్ చేయడమే కాకుండా ప్రతి దేశ ప్రధానమంత్రిగా అద్భుతమైనటువంటి మార్పులు తీసుకురావడమే కాకుండా జగత్ విఖ్యాతి సంపాదించినటువంటి నాయకుల్లో ఆయన ఒకడు అని చెప్పడంలో సందేహం లేదు. ఈ మధ్యనే శివశంకర్ మీరన్న గారు పుస్తకం రాశారు, అందులో ఆయన్ని జవహర్లాల్ నెహ్రూ గారితో పోల్చాడు. ఫారిన్ పాలసీ పివి నరసింహారావు గారు అంత అద్భుతంగా దానికి రూపకల్పన చేశారు. వన్ ఆఫ్ ది బెస్ట్ ఫారిన్ మినిస్టర్స్ ది వరల్డ్ హ్యాస్ సీన్ అని చెప్పి ఆయన పివి నరసింహారావు గారిని పొగిడారు. పివి నరసింహారావు గారి గురించి ఎంత చెప్పినా చాలదు. అలాంటి ఉత్తమమైనటువంటి వ్యక్తి ఆయన, మితభాషి, వినయశీలి, నిజమైనటువంటి నాయకుల్లో భారతదేశం అదృష్టం చేసుకుంది. అలాంటి మనిషిని, క్రైసిస్లో ఆదుకున్న మనిషిని, దేశానికి మార్పు తీసుకొచ్చినటువంటి మనిషిని, ఒక విశిష్టమైనటువంటి సేవ చేసినటువంటి ప్రధానమంత్రిని ఇవాళ మనం గౌరవించుకుంటున్నాం. ఆయన జన్మదినం నాడు మనందరం కూడా వారికి నివాళులర్పించడం అది ఎంతో సముచితం.
తెలుగు భాష పరిరక్షణ వ్యాప్తి ప్రజా ఉద్యమంగా రూపుదాల్చాల్సిన అవసరం ఉందని ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు ఆకాంక్షించారు. రాష్ట్రేతర తెలుగు సమాఖ్య 6వ వార్షికోత్సవాన్ని పురస్కరించుకుని నిర్వహించిన వర్చువల్ సమావేశంలో ఆయన ముఖ్య అతిథిగా పాల్గొని తెలుగు భాష విశిష్టతపై ప్రసంగించారు. రాష్ట్రేతర తెలుగు సమాఖ్య 6వ వార్షికోత్సవాన్ని పురస్కరించుకుని ఆదివారం వర్చువల్ విధానంలో నిర్వహించిన సమావేశంలో విశాఖ నుంచి ఉపరాష్ట్రపతి ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా అంతర్జాల వేదిక ద్వారా వెంకయ్యనాయుడు ప్రసంగించారు. తెలుగు భాష, సంస్కృతి, సంప్రదాయాల ఘనతను సగర్వంగా చాటుకునేందుకు తెలుగువారంతా సంఘటితం కావలసిన అవసరం ఉందని అభిప్రాయపడ్డారు. అన్ని రకాల తెలుగు సంస్థలను ఏకతాటి మీదకు తీసుకురావాలన్న రాష్ట్రేతర తెలుగు సమాఖ్య ఆశయాన్ని అభినందించారు. మనుషులనే కాకుండా తరాలను సైతం కలిపి ఉంచే గొప్ప శక్తి భాష, సంస్కృతులకు ఉందని చెప్పారు. మనల్ని సంఘటితంగా కట్టి ఉంచే మొదటి గొలుసు మాతృభూమి అయితే రెండో గొలుసు భాష, సంస్కృతులని స్పష్టం చేశారు. తెలుగు రాష్ట్రాల వెలుపల ఉన్న తెలుగువారు తమ సంస్కృతి సాంప్రదాయాలను ముందు తరాలకు అందించేందుకు నడుం బిగించాల్సిన అవసరం ఉందన్నారు. మన ఆట, పాట, భాష, యాస, గోస, కట్టు, బొట్టు వంటి సంప్రదాయాలను పునరుజ్జీవింపజేసుకోవాల్సిన అవసరం ఉందని పిలుపునిచ్చారు. మనం మన భాషను విస్మరిస్తే మన సంస్కృతి, సాహిత్యం, ఆహార వ్యవహారాలు, అలవాట్లు, కట్టుబాట్లు అన్నీ మన ముందు తరాలకు దూరమయ్యే ప్రమాదం ఉందని హెచ్చరించారు. మాతృభాషలో చదివితే జీవితంలో ఎదగలేమనే తప్పుడు అపోహ సమాజంలో నాటుకుపోవడంపై ఆవేదన వ్యక్తం చేశారు. ఉభయ తెలుగు రాష్ట్రాల వెలుపల సుమారు 1000కి పైగా సంస్థలు భాష, సంస్కృతుల పరిరక్షణకు పాటుపడుతున్నాయన్నారు. ఈ కార్యక్రమంలో హిమాచల్ ప్రదేశ్ గవర్నర్ బండారు దత్తాత్రేయ, బెంగాల్ రాష్ట్ర స్త్రీ శిశు సంక్షేమ శాఖ మంత్రి డాక్టర్ శశిపంజా, ఆంధ్రప్రదేశ్ మాజీ ఉపసభాపతి డాక్టర్ మండలి బుద్ధప్రసాద్, ఆల్ ఇండియా తెలుగు ఫెడరేషన్ అధ్యక్షులు డాక్టర్ సిఎంకే రెడ్డి, రాష్ట్రేతర తెలుగు సమాఖ్య అధ్యక్షులు సుందర్రావు, కార్యదర్శి పివిపిసి ప్రసాద్ తదితరులు పాల్గొన్నారు. అన్ని రకాల తెలుగు సంస్థలను ఏకతాటి మీద తీసుకురావడం చాలా సంతోషం. మనిషిని సంఘటితంగా కట్టి ఉంచే మొదటి గొలుసు మాతృభూమి అయితే రెండో గొలుసు భాష. అలాంటి భాష, సంస్కృతి ద్వారా అందరినీ ఏకతాటి మీద తీసుకురావడం, ఆ ప్రయత్నం చేయడం చాలా ముదావహం. మనిషినే కాదు తరాలను సైతం కలిపి ఉంచేటంటే ఒక గొప్ప శక్తి భాష, సంస్కృతి. వాటికి అంతటి శక్తి లేకపోతే ఇవాళ మన అందరం ఇక్కడ కలుసుకుని ఉండేవాళ్ళమే కాదు. మన సంబంధం ఏమిటి? మన భాష, మన సంస్కృతి. భాష, సంస్కృతులు మనల్ని కలిపి ఉంచుతాయి అని చెప్పడానికి ఇంతకన్నా ఉదాహరణ ఏమిటో మనం అర్థం చేసుకోవచ్చు. మన దేశంలో అన్ని రాష్ట్రాలు కలుపుకొని సుమారు 1000 సంస్థలు తెలుగు భాష, సంస్కృతుల యొక్క పరిరక్షణ కోసం ప్రయత్నిస్తూ ఉన్నాయి, పాటుపడుతూ ఉన్నాయి. తెలుగు రాష్ట్రాల వెలుపల నివసిస్తున్న జనాభా దాదాపు ఈ తెలుగు రాష్ట్రాలతో సమానంగా ఉంటుందని మనం అనుకోవచ్చు. మన దేశంలో అన్ని రాష్ట్రాలు కలుపుకొని సుమారు 1000 సంస్థలు తెలుగు భాష, సంస్కృతుల యొక్క పరిరక్షణ కోసం ప్రయత్నిస్తూ ఉన్నాయి, పాటుపడుతూ ఉన్నాయి. ఈ సంస్థలన్నింటినీ ఏకతాటిపై తీసుకువచ్చి తెలుగు భాష, సంస్కృతులను సంఘటితంగా సంరక్షించుకోవాలంటే ఒక ఉన్నత ఆశయంతో ఈ రాష్ట్రేతర తెలుగు సమాఖ్య స్థాపించడం దాని యొక్క ఆశయం చాలా ఉన్నతమైంది. వివిధ రాష్ట్రాల్లో తెలుగు వారందరికీ తెలుగు భాష, సంస్కృతులను, సాంప్రదాయాలను మరవకుండా ముందుకు తీసుకెళ్ళి ఆ ముందు తరాలకు వాటిని అందించే విధంగా సంగీత, సాహిత్య, భాషాభివృద్ధి కార్యక్రమాలతో పాటు తెలుగు సమాజ నిర్మాణానికి తమ వంతు కృషి చేస్తున్న ఈ సమాఖ్య సభ్యులందరికీ అభినందనలు. తెలుగు భాష, సంస్కృతిలోని మాధుర్యాన్ని అందరికీ అందించేందుకు నడుం బిగించాల్సిన అవసరం ఉందని నేను భావిస్తున్నాను. ఒక్క మాటలో చెప్పాలంటే నేను ఎప్పుడు చెప్తూ ఉంటాను, మన ఆట, మన పాట, మన భాష, మన యాస, మన గోస, మన కట్టు, మన బొట్టు, ఆఖరికి మన తిట్టు సహా సాంప్రదాయాలను పునరుజ్జీవనం చేసుకోవాల్సిన అవసరం ఎంతో ఉందని నేను భావిస్తున్నాను. కరోనా కారణంగా అష్టకష్టాలు పడుతున్న ప్రజలపై రాష్ట్ర ప్రభుత్వం పన్నుల భారాన్ని మోపడం అన్యాయమని సోషలిస్ట్ యూనిటీ సెంటర్ ఆఫ్ ఇండియా పేర్కొంది. ఈ మేరకు జీవీఎంసీ గాంధీ పార్క్ వద్ద నిరసన కార్యక్రమం చేపట్టింది. ఈ సందర్భంగా ఎస్యూసీఐ నాయకులు డి గోవిందరావు మాట్లాడారు. పెరుగుతున్న పెట్రోల్, డీజిల్, నిత్యావసరాల ధరలను అరికట్టాలని, ప్రభుత్వ వైద్య రంగాన్ని బలోపేతం చేయాలని, మున్సిపాలిటీ పరిధిలో ఆస్తి పన్ను, చెత్త పన్నులను రద్దు చేయాలని, ప్రభుత్వ శాఖల్లోని అన్ని ఉద్యోగ ఖాళీలను భర్తీ చేయాలని డిమాండ్ చేశారు. ఈ గాంధీ విగ్రహం దగ్గర, విశాఖపట్నం గాంధీ విగ్రహం దగ్గర ఎస్యూసీఐసి పార్టీ తరఫున నిరసన కార్యక్రమం జరుగుతోంది. రాష్ట్ర వ్యాప్తంగా జరుగుతున్న ఈ నిరసన కార్యక్రమంలో ప్రధానంగా
ఐదు ప్రజా సమస్యలపైన ప్రభుత్వం మీద ఒత్తిడి తీసుకొని రావడానికి ఈ కార్యక్రమం నిర్వహిస్తున్నాము. అందులో ఒకటేమంటే ఈరోజు ఈ కరోనా మహమ్మారి వ్యాపించిన ఈ పరిస్థితుల్లో ప్రభుత్వ వైద్య రంగం అనేది పూర్తిగా దెబ్బతినడం వల్లనే ప్రజలు ప్రైవేటు కార్పొరేట్ ఆసుపత్రులకు వెళ్ళి అక్కడ దోపిడీకి గురయ్యారు, లక్షల రూపాయల బిల్లులు కట్టాల్సి వచ్చింది. కాబట్టి ఇలాంటి పాండమిక్ ఎదుర్కోవాలంటే అయినా ప్రభుత్వము, ముఖ్యంగా ప్రభుత్వ వైద్య రంగాన్ని, ప్రభుత్వ ఆసుపత్రులన్నింటినీ కూడా పటిష్టం చేయాలి. అందుకొరకు డాక్టర్లను, వైద్య సిబ్బందిని నియమించాలి. అందుకొరకు ప్రభుత్వము వైద్య బడ్జెట్ను పెంచాలని చెప్పి ఈ సందర్భంగా డిమాండ్ చేస్తున్నాం. జాబ్ క్యాలెండర్ను ప్రకటించింది. అయితే ఆ జాబ్ క్యాలెండర్ అనేది ఈ రాష్ట్రంలో ఉండే నిరుద్యోగులకందరికి కూడా నిరాశను మిగిల్చింది. ఎందుకంటే 26,000 ఉపాధ్యాయ పోస్టులు ఖాళీలు ఉన్నప్పటికీ కూడా ఆ ఖాళీల గురించి జాబ్ క్యాలెండర్లో లేదు. అదేవిధంగా గ్రూప్ 1 ఉద్యోగాలు, గ్రూప్ 2 ఉద్యోగాలు ఖాళీలు ఉన్నప్పటికీ కూడా వాటికి సంబంధించి అతి కొద్ది సంఖ్యలో మాత్రమే ప్రకటించడం జరిగింది. కాబట్టి ఉపాధ్యాయ ఖాళీలన్నీ భర్తీ చేసే విధంగా ఈ జాబ్ క్యాలెండర్ను ప్రకటించాలని, ప్రభుత్వ శాఖల్లో ఉండే అన్ని ఉద్యోగాలన్నింటినీ, ఖాళీలన్నింటినీ కూడా భర్తీ చేయాలని. మరొకవైపు ప్రభుత్వము, ప్రజలంతా కూడా నిత్యావసర వస్తువులు ధరల పెరుగుదలతో, పెట్రోలు డీజిల్ పెరుగుదలతో ప్రభుత్వం అల్లాడుతుంటే ప్రజలందరూ కూడా ప్రభుత్వం మాత్రము అధిక భారాలు మోపే విధంగా ఈరోజు ఇంటి పన్ను, చెత్త పన్ను అనే దాన్ని ఈరోజు ప్రభుత్వం ప్రజలపై మోపుతోంది. దీన్ని తక్షణం రద్దు చేయాలని, నిత్యావసర వస్తువుల ధరలన్నింటినీ తగ్గించాలని, పెట్రోల్ డీజిల్ పెంపుదలను అరికట్టాలని కూడా డిమాండ్ చేస్తూ ఈరోజు ఇక్కడ నిరసన ప్రదర్శన జరుగుతోంది. ఈ నిరసన ప్రదర్శన ఈ మహమ్మారి శాంతించిన తర్వాత మరింత ఉధృతంగా ఈ ఉద్యమాన్ని ముందుకు తీసుకొని పోవాలని కూడా మేము నిర్ణయించడం జరిగింది. బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. నగరంలో ఘనంగా మాజీ ప్రధాని పివి జయంతి, ఉపరాష్ట్రపతి వెంకయ్య నివాళి. విశాఖను హరిత నగరంగా తీర్చిదిద్దుతాం, మంత్రి ముత్తంశెట్టి వెల్లడి. కర్ఫ్యూ సడలింపులోనూ అప్రమత్తంగా ఉండాలి, నగర ప్రజలకు సిపి సిన్హా హితవు. ప్రభుత్వ రంగ సంస్థల పరిరక్షణ అందరి బాధ్యత, ఉక్కు దీక్షల్లో కార్మిక నేతల ఉద్ఘాటన. జిల్లాలో కొద్దిగా తగ్గిన కరోనా కేసులు, ఊరట చెందిన ప్రజలు. యాక్న్యూస్ ఇంతటితో సమాప్తం. స్టే కనెక్టెడ్ అండ్ కీప్ వాచింగ్.